హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు, మీ యొక్క స్వీట్ బ్లెస్సింగ్స్ అలానే మీ యొక్క సపోర్ట్తో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో అందరూ కంప్లీట్గా చూడాలి అని కోరుకుంటున్నాను. కామాక్షి దీపము ఎలా పెట్టాలి, అలానే కామాక్షి దీపము మనము ఎప్పుడు ఇంటికి తెచ్చుకోవాలి, ఏ రోజు ఎలా పూజ చేసుకోవాలి, ఎటువైపు మనము కామాక్షి దీపాన్ని పెట్టుకోవాలి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్లో పూజకి సంబంధించిన వీడియోస్లో చాలాసార్లు కామాక్షి దీపాన్ని నేను ఎలా అలంకరించానో, అలానే ఎలా పూజ చేసుకున్నానో మీరు అందరూ చూసుంటారు. ఏంటి కొత్తగా కొనుక్కున్నారా కామాక్షి దీపం అని అనుకోవచ్చు. ఈ దీపము మేము అమ్మమ్మకి కొనిచ్చాము. నేను, అమ్మ, మేమిద్దరము కూడా మా ఇంట్లో కామాక్షి దీపాన్ని పెట్టుకుంటాము. సరే అమ్మమ్మ నాకు కూడా ఒకటి కావాలి, నాకు కొనివ్వండి అని అంటే అమ్మమ్మకి కొనిచ్చాము ప్లేట్ అలానే దీపాన్ని. మనము ఎప్పుడైనా కూడా వెండి వస్తువులు కొత్తగా ఇంటికి తెచ్చుకున్నప్పుడు పచ్చిపాలతో మనము వాటిని, అంటే జస్ట్ అలా పచ్చిపాలతో క్లీన్ చేసుకున్న తర్వాతే ఆ వస్తువులు అనేది ఉపయోగించాలి అని అంటారు. అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయము. అలానే నేను కూడా ఈరోజు ఏకాదశి, అమ్మమ్మ కోసము కొత్తగా కొన్న కామాక్షి దీపాన్ని మీ అందరికీ చూపించి, అలానే ఎలా పూజ చేసుకోవాలో, ఎటువైపు పెట్టాలో నాకు తెలిసినవి కొన్ని షేర్ చేసుకుందాము అని ఆ దీపంతోనే ఈరోజు పూజ అనేది చేసుకున్నాను. పాలతో కొద్దిగా పాలతో కడిగిన తర్వాత అండ్ వాటర్తో కూడా క్లీన్ చేసేసుకుని ఆ పాలని, ఆ వాటర్ని ఒక కప్లో పోసేసుకున్నాను. మనము ఆ పాలు మనము టీ తాగేటప్పుడు లేదా పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు ఆ పాలని మిక్స్ చేసేయచ్చు. ప్రసాదం లాగానే కదా మనం భావిస్తాము, అభిషేకం చేసిన పాలు లాగానే కదా. మామూలుగా మనము కామాక్షి దీపము అలానే కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ఉట్టిగా అలా దీపాన్ని పెట్టకూడదు. బియ్యం పైన అయినా పెట్టుకోవచ్చు, లేదా కాయిన్స్ పైన అయినా పెట్టుకోవచ్చు. శుక్రవారం శుక్రవారము అమ్మ కింద తొమలపాకులు పెట్టి కూడా పెట్టుకోవచ్చు. రోజు నిత్యము ఒక్కొక్కసారి అలా అన్నీ కుదరవు కాబట్టి నిత్యము మనము ఆ ప్లేట్లోనే కామాక్షి దీపాన్ని అలానే పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. మనము నిత్యము రెండు దీపాలు, చాలామందికి ప్రతి నిత్యము రెండు దీపాలు పెట్టే అలవాటు ఉంటుంది. అటు ఇటు మనము కామాక్షి దీపం కొనుక్కున్న తర్వాత ఆ రెండు దీపాలని కూడా నిత్యము పూజ చేసుకునేవి కూడా వెలిగించి మధ్యలో ఈ దీపాన్ని కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. లేదు మనకి ఒక్కొక్కసారి కుదరదు అన్నప్పుడు కామాక్షి దీపాన్ని ఒక్కటే కూడా వెలిగించి పూజ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా, తృప్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. కొంతమంది అలా చేయకూడదు అంటారు, కొంతమంది ఇలా చేయకూడదు అని అంటారు. కానీ ఎవరికి వీలు బట్టి మనం అలా చేసుకుంటాం కాబట్టి ఎలా చేసుకున్నా తృప్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. నేను ఈరోజు ఏకాదశి, సరే కొత్తగా కామాక్షి దీపం కొనుక్కున్నాం కాబట్టి ఇలా అలంకరించుకుని మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఇలా అలంకరించుకున్నాను. ఒక ప్లేట్ పైన తొమలపాకులు, అలానే ప్లేట్కి గంధము కుంకుమ స్వస్తిక్ సింబల్ వేసుకుని గంధము కుంకుమ బొట్లు పెట్టుకుని తొమలపాకులను అలా అలంకరించుకుని మధ్యలో వెండి ప్లేట్ పెట్టుకున్నాను. అలానే కామాక్షి అమ్మని ఆ ప్లేట్ పైన పెట్టుకున్నాను. మనము కామాక్షి దీపం కొనుక్కునేటప్పుడు ఈ విషయం నేను షాప్ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కాదు, మేము మా ఇంట్లో పాలు పొంగించాలి అని అనుకున్నప్పుడు పంతులు గారు కామాక్షి దీపాన్ని కొనుక్కోండి అని అన్నారు. అప్పుడు షాప్ వాళ్ళు ఏమన్నారంటే, కామాక్షి దీపం మనం కొనుక్కునేటప్పుడు సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న నాబ్స్ లాగా ఆ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అది మనము ఒక్కొక్కటి కౌంట్ చేసుకోవాలంట. అంటే ఇన్ని అని కాదు, రామ్మ పో అమ్మ, రామ్మ పో అమ్మ అని అనుకుంటూ మనము ఆఖరికి వచ్చేసరికి రామ్మ అంటే మా ఇంటికి రామ్మ అని అనుకోవాలంట. అలానే
శుభం అశుభం, శుభం అశుభం, మంచి చెడు మంచి చెడు, ఫైనల్గా మంచి అలా అనుకుని మనము ఆ ఎడ్జెస్ది కౌంట్ చేసుకుని మనము కామాక్షి దీపాన్ని కొనుక్కోవాలి అని షాప్ వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను తెలుసుకున్నాను. సరే అమ్మమ్మకి కొనేటప్పుడు కూడా మళ్ళీ షాప్ వాళ్ళని అడిగాను, మీరు అప్పుడెప్పుడో ఏదో చెప్పారండి, అది నాకు అంత క్లియర్గా గుర్తులేదు ఏంటి అని అడిగితే అప్పుడు మళ్ళీ వాళ్ళు అదే చెప్పారు, ఇలా అనుకుంటారు అంటే మా ఇంటికి రా అమ్మ, మా ఇంటికి శుభం అంటే అంటారు కదా మంచి జరిగేటట్టు చూడమ్మా అనేది మనం అనుకుంటూ కౌంట్ చేసుకుని తీసుకోవాలి అని అంటారు. అలానే కామాక్షి దీపానికి గజలక్ష్మి అమ్మవారి ముద్ర అనేది ఉంటుంది, ఈ ఫ్రంట్ అలానే వెనక పక్క కూడా. కొన్నిటికి అష్టలక్ష్మి అమ్మవారు ముద్ర అనేది ఉంటుంది. మనము కామాక్షి దీపానికి ముందు పక్కన కూడా బొట్లు పెట్టుకోవాలి, గంధము కుంకుమ. ఖచ్చితంగా వెనక వైపు కూడా గంధముతో కుంకుమతో బొట్లు అనేది పెట్టుకోవాలి. అలానే కామాక్షి దీపం చాలా వరకు కామాక్షి దీపం ఆనవాయితీ కింద వస్తుంది అని అంటారు. పెద్దవాళ్ళు కొత్తగా వచ్చిన కోడలకి తరతరాలు జనరేషన్స్ అలా కంటిన్యూ అవుతాయి కదా, అలా అత్తయ్య కోడలికి ఇస్తారు అని చెప్తారు. కొంతమందికి ఆనవాయితీ ఉండదు. ఇప్పుడు మాకు ఆనవాయితీ అనేది ఏమీ లేదు, మామూలుగా మేము ఎప్పుడు కూడా కామాక్షి దీపం పెట్టలేదు. తిరుపతికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ చాలామంది కామాక్షి దీపము పెట్టుకునేది చూసాము. సరే మాకు మా మనసుకు అనిపించి కామాక్షి దీపం కొనుక్కోవాలి, కామాక్షి దీపంని మేము మా ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలి అని అనుకుని అప్పటి నుంచి కామాక్షి దీపాన్ని పెట్టుకోవటం అనేది జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అమ్మమ్మ కూడా కావాలి అన్నారు కాబట్టి ఈ కొత్త దీపాన్ని కొనుక్కున్నాము. కామాక్షి దీపంలో మనము మిగతా అన్ని ప్రమిదల్లో రెండు ఒత్తులు వేసుకుంటాము కానీ కామాక్షి దీపంలో మనము ఏకవత్తి అంటే రెండు ఒత్తులు కలిపి ఒక్కొత్తే మనము ఈ దీపంలో వేసుకుంటాము. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, కొబ్బరి నూనెతో మనము దీపాన్ని వెలిగించుకోవచ్చు. తామర ఒత్తులతో వెలిగిస్తే ఇంకా చాలా మంచిదంట. మనము ఏకాదశి రోజు అలానే పౌర్ణమి ఏకాదశి కొన్ని అకేషనల్ మంచి మంచి రోజులు ఉంటాయి కదా, అలాంటప్పుడు మనము కామాక్షి దీపాన్ని ఇంటికి తెంచుకుంటే మంచిది అని అంటారు. ఎక్కువ మంగళవారం శుక్రవారము మనము లక్ష్మీ అమ్మవారిని అలానే అమ్మవారిని పూజ అనేది చేసుకుంటాం కదా, అప్పుడు మనము కామాక్షి దీపాన్ని ఇలా అలంకరించుకుని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది అని అంటారు. కామాక్షి దీపము చాలామంది పొద్దున్న పూట కూడా వెలిగిస్తారు, అలానే సాయంకాలం ప్రదోష కాలంలో కూడా దీపాన్ని వెలిగించి పూజ అనేది చేసుకుంటారు. సాయంకాలము ప్రదోష కాలంలో పూజ చేసుకుంటే ఇంకా మంచిదంట. కామాక్షి దీపాన్ని మీరు ఎవరైనా కొనుక్కోవాలి, అలానే మీ ఇంటికి తెచ్చుకుని ఆ అమ్మని పూజ చేసుకోవాలి అని అనుకుంటే హ్యాపీగా తెచ్చుకోండి. కామాక్షి దీపం కొనుక్కోవాలి అంటే ఫస్ట్ నుంచి ఆనవాయితీ ఉండాలా, ఆనవాయితీ లేకపోయినా కూడా మనము దీపాన్ని కొనుక్కుని పూజ అనేది చేసుకోవచ్చా లేదా అన్న డౌట్స్ అయితే నేను క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఆ డౌట్ అయితే వస్తుంది. ఫస్ట్ నుంచి అలవాటు లేనప్పుడు మధ్యలో మనము కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. మాకు కూడా ఒకప్పుడు అలానే డౌట్స్ అనేది ఉన్నాయన్నమాట. కామాక్షి దీపం ఫస్ట్ నుంచి అలవాటు లేదు, మరి సడన్గా స్టార్ట్ చేస్తే అంటే ఏదైనా మంచి జరగాలనే కోరుకుంటాం కదా, అలా చాలా డౌట్స్ ఉండేవి. కానీ అవి క్లియర్ అయిన తర్వాత అలా ఏమీ లేదు, హ్యాపీగా కొనుక్కోవచ్చు అని అనుకున్నప్పుడు మేము కూడా కామాక్షి దీపాన్ని కొనుక్కుని ప్రతిరోజు నిత్యము ఆ అమ్మని పూజ అనేది చేసుకుంటున్నాము. కామాక్షి దీపము ఎటువైపు ఉండాలి అంటే తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి అని అంటారు. మన ఇంటిలో పూజా మందిరము ఒక్కొక్కసారి వెస్ట్ ఉంటుంది, ఈస్ట్ ఉంటుంది, నార్త్ ఉంటుంది. పూజా మందిరము ఉండే వైపు దాన్ని బట్టి మనము కామాక్షి దీపాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. నాకు తెలిసినవి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏదైనా పొరపాటుగా
తప్పుగా చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి, మీ ద్వారా కూడా నేను తెలుసుకుంటాను. అమ్మని పూలతో అలంకరించుకుని దీపాన్ని వెలిగించాను. ఈరోజు నేను ఏకవర్తితో దీపాన్ని వెలిగించటం మర్చిపోయానండి. ఫస్ట్ నుంచి ప్రతిరోజు అగరబత్తితో వెలిగించటం అలవాటైపోయి ఏకవత్తితో వెలిగించటం మర్చిపోయాను. ఏమనుకోవద్దు, కానీ నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా ఏకవత్తితోనే వెలిగిస్తాను. కామాక్షి దీపము నిత్యము మన ఇంట్లో ఆ దీపము అలా వెలగటం వల్ల అన్ని విధాలుగా కూడా చాలా మంచిది అంటారు. ఆరోగ్యము ఐశ్వర్యము ఎల్లప్పుడూ ఆ తల్లి మనల్ని కాపాడుతూ దీవిస్తుంది అని అంటారు. ఏకాదశి రోజు కామాక్షి దీపంతో పూజ అనేది ఎలా చేసుకున్నాను, ఆ తల్లిని ఎలా అలంకరించాను మీరు అందరూ చూశారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తల్లి దీవెనలు మనందరి మీద ఉండాలి అని కూడా కోరుకుంటున్నాను. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ.